పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక అందరికీ స్వాగతం మొదటి భాగంలో మొదటి మూడు అధ్యాయాలకు సంబంధించినటువంటి భౌతిక రసాయన శాస్త్రంలోని పాఠ్యాంశాల్లో మనం ఎట్లాంటి మెలకువలు పాటించాలి ఏ అంశాల మీద దృష్టి సారించాలో నేర్చుకున్నాం ఈరోజు నాలుగవ అధ్యాయం అయినటువంటి ఆమ్లాలు క్షారాలు లవణాలకు సంబంధించినటువంటి అధ్యాయంలో మనం దృష్టి సారించాల్సినటువంటి అంశాల మీద ఒక్కసారి మనం చూసినట్లయితే ఆమ్లాలు క్షారాల్ని నిర్ధారించడానికి మనం ఉపయోగించేటటువంటి సూచికలు ఆ సూచికల ద్వారా మనం ఆమ్లాన్ని ఏ విధంగా గుర్తించాలి క్షారాన్ని ఏ విధంగా గుర్తించాలి మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లయానకంలో ఎట్లాంటి రంగుని ప్రదర్శిస్తుంది క్షారయానకంలో ఎట్లాంటి రంగుని ప్రదర్శిస్తుంది ఫినాఫ్తలిన్ సూచిక ఆమ్లయానకంలో ఎట్లాంటి రంగును ప్రదర్శిస్తుంది క్షారయానకంలో ఎట్లాంటి రంగుని ప్రదర్శిస్తుంది మనం వీటిని ప్రయోగపూర్వకంగా చేసి మనం రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటి ఆధారంగా మనకు అనేక రూపాల్లో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది మనం నిన్న గనక చూసినట్లయితే మనం ఇటీవల మనకు వచ్చినటువంటి ఒక ప్రశ్న పత్రంలో ఎస్టికాలం అనేది ఎందుకు అది బలహీనమైనటువంటి ఆమ్లం మరి ఎస్టికాన్ని మనము నీటిలో కరిగించినట్టయితే విలీనం చెందించినట్టయితే ఏర్పడేటటువంటి వెనిగర్ ఈ రెండిట్లో గనక చూసినట్టయితే మరి మనకు మిథైల్ ఆరెంజ్ తో ఏది రంగును ప్రదర్శిస్తుంది ఏది రంగును ప్రదర్శించదు అన్న దానిపై మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది కాబట్టి మనం ఈ సూచికల మీద వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఏ సూచిక ఆమ్లయానకంలో క్షారయానకంలో ఎట్లాంటి రంగును ప్రదర్శిస్తుంది దాన్ని మనం గుర్తించాలి దీనికోసం మీరు ప్రయోగశాలలో నిర్వర్తించినటువంటి కృత్యాలని ప్రయోగశాలలో చేసినటువంటి ప్రయోగాల్ని ఒక్కసారి తిరిగి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని మీరు మళ్ళీ ఒక్కసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆమ్లము క్షారము రెండు గనక కలిస్తే ఏర్పడేటటువంటి తటస్థీకరణం మీద కూడా మనకు చాలా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటది తటస్థీకరణం చేయడానికి మనం ఎట్లాంటి బలహీనమైనటువంటి ఆమ్లం గనక తీసుకున్నట్టయితే తటస్థీకరించడానికి బలమైనటువంటి క్షారాన్ని బలమైనటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించడానికి బలహీన క్షారాన్ని మనం వాడతాం కాబట్టి ఇది ఏ రూపంలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినా కూడా మనం సులభంగా వీటికి సంబంధించినటువంటి సమాధానాలు రాయగలుగుతాం అదేవిధంగా ఈ లవణాలు ఏర్పడ్డప్పుడు ఈ లవణాల యొక్క లక్షణాలు ఏంటి వీటి మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఈ ఆమ్లాలు క్షారాలు పాఠ్యాంశంలో గనక తీసుకున్నట్టయితే మనకు పిహెచ్ స్కేలు మీద కూడా చాలా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి స్కేలు కు సంబంధించినటువంటి వివరాలు అడిగి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి సమాచారం ఆధారంగా ప్రశ్నలు అడిగేటటువంటి ఉంటాయి లేదా ఇచ్చినటువంటి ద్రావణాలని ఆమ్లాలు క్షారాలుగా వర్గీకరించి అడుగుమనేటటువంటి ఉంటాయి అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ద్రావణాల యొక్క పిహెచ్ విలువలు ఎంతెంత మేరకు ఉంటాయో వాటి యొక్క విలువల్ని తెలుపమనేటటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి పిహెచ్ స్కేల్ ని విద్యార్థులు విద్యార్థులు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి పిహెచ్ స్కేల్ లో సున్నా నుంచి ఏడు లోపల గనక ఉన్నట్టయితే వాటిని మనం ఆమ్లాలని చెప్పి ఏడు కంటే ఎక్కువ పద్నాలుగు లోపు ఉన్నట్టయితే క్షారాలని క్షారాలు అని చెప్పి కరెక్ట్ ఏడు గనక ఉన్నట్టయితే అయితే పిహెచ్ విలువ దాన్ని తటస్థ పదార్థం అని చెప్పి మనం తెలుసుకున్నాం అదేవిధంగా పీహెచ్ విలువ ఎంత తక్కువ ఉంటే సున్నా నుంచి ఒకటి లేదా రెండు వరకు ఉన్నట్టయితే అవి బలమైనటువంటి ఆమ్లాలని చెప్పి మూడు నుంచి ఏడు వరకు గనక ఉన్నట్టయితే వాటిని బలహీనమైనటువంటి ఆమ్లాలు అని చెప్పి ఏడు పాయింట్ ఒకటి నుంచి పది వరకు తీసుకున్నట్టయితే బలహీన క్షారాలు అని చెప్పి పది నుంచి పద్నాలుగు వరకు ఉన్నటువంటి వాటిని బలమైనటువంటి క్షారాలు అంటారు అని చెప్పి ఒకసారి వాటిని మనం గుర్తుంచుకున్నట్టయితే ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగినా కూడా మనం వాటికి సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు విధంగా నిత్య జీవితంలో మనం తీసుకున్నట్టయితే సాధారణ ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారు ఈ సాధారణ ఉప్పు యొక్క ఉపయోగాలు దాని తర్వాత సాధారణ ఉప్పు నుంచి తయారు చేసేటటువంటి మనం బట్టల సోడా గాని అదే విధంగా తినే సోడా గాని బట్టల సోడా తయారీకి సంబంధించినటువంటి దాని యొక్క తయారీ సమీకరణం వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు అదేవిధంగా తినే సోడా లేదా బేకింగ్ సోడా అంటాం ఈ బేకింగ్ సోడా యొక్క తయారీ దాన్ని సూచించేటటువంటి సమీకరణం దాని యొక్క ఉపయోగాలు దాని తర్వాత మనం చివరిగా గనక చూసినట్టయితే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఏ విధంగా తయారు చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎందుకు గట్టిగా ఉంటది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకు నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గట్టి పడేటప్పుడు జిప్సంగా మారుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫార్ములాలను కూడా మనము గుర్తుంచుకోవాలి మనకు వీటి ఆధారంగానే దీంట్లో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి మనకు బహులైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో గాని ఒక మార్కు రూపంలో గాని రెండు మార్కుల రూపంలో కానీ నాలుగు మార్కుల రూపంలో కానీ అన్ని రకాల ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి అధ్యాయం ఈ నాలుగో అధ్యాయం కాబట్టి దీని మీద విద్యార్థులు కొంత దృష్టి సారించినట్లయితే ఆమ్లాలకు క్షారాలకు మధ్య ఉండేటటువంటి తేడాల్ని గుర్తించగలిగి సమీకరణాలు రాయగలిగి తయారీ విధానాలు తెలుసుకోగలిగి నిత్య జీవితంలో వాటి యొక్క అనువర్తనల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలిగినట్టయితే ఈ అంశంలో కూడా మీరు ప్రశ్న ఏ రూపంలో అడిగినా ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు సులభంగా వాటి యొక్క ఆన్సర్ ని గుర్తుంచుకోవచ్చు ప్రశ్న ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆన్సర్ మాత్రం మనం తెలుసుకున్నటువంటి మనకు ఉన్నటువంటి పిహెచ్కేలు తటస్థీకరణం అదేవిధంగా వాటి యొక్క ధర్మాలు ఉపయోగాలు వీటికి లోబడే ఉంటాయి కాబట్టి వీటిని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది డిఇ గ్రేడ్ విద్యార్థులు కూడా ఈ చాప్టర్ మీద ప్రధానంగా దృష్టి సారించినట్టయితే ఫార్ములాలు రాయడం అనువర్తనాలు తెలుసుకోవడం వీటి మీద గనక దృష్టి సారిస్తే దీంట్లో నుంచి ఖచ్చితంగా మనకు మంచి మార్కుల్ని ఆశించవచ్చు దీని తర్వాత మనం చూసినట్టయితే మనకు సమతలాల వద్ద వక్రీభవనం ఈ సమతలాల వద్ద వక్రీభవనంలో మనం చూసినట్టయితే మనకు కాంతి యొక్క వక్రీభవనానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి కృత్యాన్ని మనకు అక్కడ వివరించడం జరిగింది అయితే ఈ కాంతి యొక్క వక్రీభవనంలో గనక చూసినట్టయితే మనకు అసలు కాంతి అనేది ఎందుకు వక్రీభవనం చెందుతుంది మరి కాంతి వక్రీభవనం చెందేటప్పుడు మనకు ఒక యానకం నుండి ఇంకో యానకానికి ప్రయాణించేటప్పుడు కాంతి మనం దేన్ని విరళయానక మనని దేన్ని సాంద్రతర యానకానికి విరల యానకాన్ని మనం గుర్తించగలిగినట్టయితే దాన్ని మనం వేగాల ఆధారంగా వాటి గుండా ప్రయాణించేటటువంటి కాంతి వేగాల ఆధారంగా గాని లేకపోయినట్టయితే మనకు అక్కడ ఇచ్చినటువంటి వక్రీభవన గుణకాల ఆధారంగానే మనకక్కడ ఇచ్చినటువంటి యానకాన్ని సాంద్రతర యానకంగా గాని యానకంగా గాని మనం గుర్తుంచుకోవాలి మనం ఇచ్చినటువంటి దాన్ని ప్రతి సందర్భంలో ఎప్పుడు ఒక పదార్థం సాంద్రతర యానకంగాను ఎప్పుడు ఒక పదార్థం విరళ యానకంగా గాను ఉండదు అక్కడ కాంతి ప్రయాణించేటటువంటి మార్గాన్ని బట్టి ఏ యానకం నుంచి ఏనయానకానికి ప్రయాణిస్తుందో దాన్ని ఆధారంగా చేసుకునే మనం చెప్పగలగాలి గాజు దిమ్మలో కాంతి యొక్క వక్రీభవనాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ గాజు తిమ్మలో కాంతి యొక్క వక్రీభవనం అనేది ఏ విధంగా ఉంటది మనకు కాంతి యొక్క వక్రీభవనం చెందినప్పుడు ఈ కాంతి యొక్క వక్రీభవనంలో మనకు కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి ఆ డెరివేషన్ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఏది అడగరు కాబట్టి ఆ డెరివేషన్ పార్ట్ అనేది కేవలం విద్యార్థి అవగాహన కోసం మాత్రమే దాన్ని గుర్తుంచుకోవాలి మీద ఎట్లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చేయకూడదు ఎందుకంటే చేసినా కూడా దానికి సంబంధించి ప్రశ్నలు మనం దాని నుంచి ఆశించలేము అదే విధంగా కాంతి వక్రీభవనం చెందేటప్పుడు మనకు కాంతి యొక్క వక్రీభవన గుణకం మ్యూహికల్ డు సైన్ ఐ బై సైన్ ఆర్ ని మనకు నిరూపించేటటువంటి ప్రయోగం ఆ ప్రయోగ విధానం దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం ఆశించవచ్చు ఇక కాంతి సాంద్రతర యానకం నుండి విరల యానకానికి ప్రయాణించినప్పుడు జరిగేటటువంటి దృగ్విషయమైనటువంటి సంపూర్ణాంతర పరావర్తనం సంపూర్ణాంతర పరావర్తనంలో మనకు ఎండమావులు ఏర్పడడం గాని ఆప్టికల్ ఫైబర్స్ గాని వజ్రం మెరవడం గాని వీటన్నిటికి సంబంధించినటువంటి అనువర్తనాల్ని అందరూ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి వీటి మీద మనం అధ్యయనం చేయగలిగినట్టయితే మనకు సులభంగా ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటది అదేవిధంగా మనకు ఇక్కడ గాజు దిమ్మ కాంతి యొక్క వక్రీభోనాన్ని మనం చూసినట్టయితే మనకు పాఠ్య విస్థాపనం నిలువ విస్థాపనం పాఠ్య విస్థాపనం అనేది ఎప్పుడు జరుగుతుంది నిలువ విస్థాపనం అనేది ఏ విధంగా జరుగుతుంది ఈ పాఠ్య విస్థాపనం నిలువ విస్థాపనం ఆధారంగా గాజు దిమ్మ యొక్క వక్రీబోన గుణకాన్ని మనం ఏ విధంగా నిర్ధారించుకుంటాం దీని మీద మనము దృష్టి సారించినట్టయితే ఈ అంశంలో కూడా మనము అత్యధిక మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటది అయితే మనకు కాంతికి సంబంధించినటువంటి అధ్యాయంలో పరావర్తనము సమతాలాల వద్ద కాంతి యొక్క వక్రీభవనం అనేది రెండు సులభమైనటువంటి అంశాలు కాబట్టి మనం వీటి మీద కొద్దిగా దృష్టి సారించినా కూడా అన్నీ కూడా ప్రాథమిక భావనల ఆధారంగానే తయారు చేసినవి అదేవిధంగా ఆ ప్రాథమిక భావనల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా నిత్య జీవితంలో మనం వాటిని చాలా సందర్భాల్లో వాడుతున్నాం కాబట్టి వాటిని కూడా మనం గుర్తుంచుకొని మనం కొంత దీని మీద దృష్టి సారించినట్టయితే దీని మీద కొంత సాధన గనక మనం చేయగలిగినట్టయితే ఈ అధ్యాయాల ద్వారా మనం సులభంగా అత్యధిక మార్కులు సాధించవచ్చు మనం ఈ భాగంలో మనం చూసుకున్న వాటిలో చూసినట్టయితే నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం రెండూ కూడా ముఖ్యమైనటువంటి అధ్యాయాలే కాబట్టి నాలుగో అధ్యాయంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి ఐదో అధ్యాయంలో మనము గాజు దిమ్మెకు సంబంధించినటువంటి వాటిని వాటికి సంబంధించినటువంటి ప్రయోగాలు అదేవిధంగా కాంతి యొక్క వక్రీభవనం సంపూర్ణాంతర పరావర్తనం దాని యొక్క అనువర్తనాలు వీటి మీద మనము ప్రత్యేకంగా దృష్టి సారించినట్టయితే ఈ రెండింటి ద్వారా కూడా మనం ఎక్కువ మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉంటది విద్యార్థులు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం అంటే చాలా భయపడేటటువంటి అవకాశం ఉంటది కానీ మొదట ఉన్నటువంటి ఈ ఐదు అధ్యాయాల మీద మనం చాలా మంచి దృష్టి గనక సారించినట్టు బాగా సాధన చేయగలిగినట్టయితే వాటిలో కీలకమైనటువంటి అంశాలని గనక మనం గుర్తించగలిగినట్టయితే కీలక భావాలని గనక మనం గుర్తించగలిగినట్టయితే మనం సులభంగా దీంట్లో మనం అత్యధిక మార్కులు సాధించవచ్చు ఈ ప్రాథమిక భావనల అవగాహన ద్వారానే తర్వాత తర్వాత రాబోయేటటువంటి అంశాలు మనం లోతుగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇవి ఈ అధ్యాయంలో కీలకమై అయినవే మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి అధ్యాయానికి సోపానాలు అవుతాయి కాబట్టి వీటిని మనం చదవగలిగినట్టయితే మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించగలిగినట్టయితే సాధన వేయగలిగినట్టయితే మనకు ఇది అన్ని రకాలుగానో ఎంతగానే ఉపయోగపడుతుంది కాబట్టి దీని మీద మనం సాధన వేసినట్టయితే మనకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి విద్యార్థులు ఈ మొదటి మూడు చాప్టర్ల మీద ఏ విధంగానైతే దృష్టి సారించిన్రో నాలుగో ఐదో అధ్యాయాల మీద కూడా అదే దృష్టి సారించి వివిధ రకాలైనటువంటి ప్రశ్నల్ని మనం తయారు చేసుకుని వాటి మీద గనక మనం సాధన చేయగలిగినట్టయితే ఈ రెండు అధ్యాయుల్లో కూడా మనం ఎక్కువ మార్కుల్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక